హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చీపురుతో చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం ఇల్లు ఊడ్చేటప్పుడు మధ్యలో ఆపి చీపురును కింద పడేయడం మంచిది కాదు అది దారిద్ర్యాన్ని తీస్తుంది చీపురుతో బూజులు దులిపేటప్పుడు చీపురుకు అంటుకున్న బూజులు వెంటనే తీసేయాలి చీపురును మురికిగా ఉన్న చోట ఉంచకూడదు ఎందుకంటే అది శనీశ్వరుని ఆయుధం ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురును భుజాలపై పెట్టుకోకూడదు కాళ్లతో చీపురును తన్నడం నిర్లక్ష్యంగా విసిరి కొట్టడం వంటివి చేయకూడదు అలా చేస్తే ఇంటి యజమానికి కీడు జరుగుతుంది ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురును మంచం మీద సోఫాల మీద పెట్టకూడదు అలా ఎక్కడ పడితే అక్కడ వేటి మీద పెట్టకూడదు రెండు చీపురులు పక్కపక్కన ఉంచరాదు విరిగిపోయిన చీపురును సరిచేసి వాడకూడదు విలువైన ఆభరణాలు నగలు ఉన్న అల్మారా వెనుక గాని బీరువా వెనుక గాని చీపురుతో ఓడవకూడదు ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది చీపురును ఎప్పుడూ తిరగేసి ఉంచకూడదు ఇలా చేస్తే అప్పుల పాలవుతారు చీపురును వంటింట్లో కానీ డైనింగ్ హాల్లో కానీ ఉంచకూడదు ఒక వ్యక్తి ఒక ముఖ్యమైన పని మీద ఇంటి నుండి బయలుదేరినప్పుడు స్వీపింగ్ చేయకూడదు మీరు చీపురుతో జంతువును ఎప్పుడూ కొట్టకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్